నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి 20 జిల్లాల్లో ఉచితంగా ఇసుక, గనుల శాఖ వెబ్సైట్లో నిల్వల వివరాలు. హిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో సాయం, 2,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం. విలీన మండలాల్లోని 5 గ్రామాలు తిరిగి ఇవ్వాలన్న తెలంగాణ మంత్రి తుమ్మల, రోడ్లు రైల్వే లైన్ విస్తరణకు కృషి చేయాలని చంద్రబాబుకు వినతి. శాస్త్రీయ విధానాలతోనే వ్యర్థాల నిర్వహణ చేపట్టాలన్న పవన్, పిఠాపురం భీమవరంలో పైలట్ ప్రాజెక్టుల అమలుకు సూచన. యాజమాన్య నిర్లక్ష్యంతోనే సిమెంటు పరిశ్రమలో ప్రమాదమన్న అధికారులు, వ్యక్తి మృతితో బూదవాడ గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు. రివర్స్ టెండర్తో పోలవరాన్ని నాశనం చేసిన జగన్, తీవ్ర నష్టానికి కారకులైన వారిపై చర్యలకు డిమాండ్. విజయవాడలో చోరీలకు అడ్డాగా మారిన ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఉద్యోగులు పార్కింగ్ చేసిన వాహనాలను అపహరిస్తున్న దొంగలు. నేడు రష్యా పర్యటనకు ప్రధాని మోదీ, పుతిన్ ఆహ్వానంతో ఇరు దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరు.